భారతీయ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్న రెండు సార్లు చర్చించిన తర్వాతి పరిణామాలపై బ్రేకింగ్స్ ఇప్పుడు చూస్తున్నాము. టీడీపీ జనసేన మధ్య సీట్ల ప్రకటన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తుపై స్పష్టత కోసమే ఈ సీట్ల ప్రకటనలో జాప్యం జరుగుతోందా అనే ప్రచారం అయితే ప్రస్తుతానికి జరుగుతోంది. నిన్నటి భేటీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై దాదాపు స్పష్టత వచ్చింది అంటున్నారు. అయితే 70కి పైగా సీట్లలో టీడీపీ, 20 సీట్లలో జనసేన పోటీ చేసే అభ్యర్థులపై ఏకాభిప్రాయం కుదిరింది. మిగతా సీట్లపై చర్చల కోసం ఈ వారంలోనే మరోసారి సమావేశం అవ్వాలని భావిస్తున్నారు. ఈ నెల 8న మరోసారి చంద్రబాబు పవన్ భేటీలో లిస్ట్ ని ఫైనల్ చేయాలని భావిస్తున్నప్పటికీ బీజేపీ వైఖరి ఏంటి అనేది ఇప్పుడు తెరపైకి వస్తున్న క్వశ్చన్. ప్రస్తుతానికి ఆ పార్టీ కూడా ఒంటరి పోరాటానికే సిద్ధమై అన్ని ఎంపీ సెగ్మెంట్లలో ఆఫీసులు కూడా తెరిచి ప్రచారాన్ని మొదలు పెట్టేసింది. అయితే పార్లమెంట్ సమావేశాల తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఆ తర్వాతే పొత్తులపై స్పష్టత వస్తుంది అంటున్నారు. ఈ కారణంగానే పాలకొల్లు సభ తేదీ ఎప్పుడు అనే దానిపై కూడా కొంత ఊగిసలాట ఉంది అని చెప్తున్నారు. సీట్ల సర్దుబాటుపై ప్రకటన తర్వాతే పాలకొల్లు సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మీటింగ్లో మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు.